సిలువ గురించి రాయబడిందో ప్రతి సువార్తలో ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఉంది, అలాగే లూకా సువార్త 23వ అధ్యాయంలో ఉంది, అలాగే యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో. పూర్తిగా అధ్యాయం అంతా కూడా యేసయ్య సిలువ కార్యాన్ని గురించే ఉంది. అది ఇంత ప్రాముఖ్యమైన మాటలు 4 సువార్తలలో చాలా విస్తారంగా దీని గురించి రాసినప్పుడు మనము దాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గత వారం మనం చూసాము యూదా ఇస్కరియోతు యేసయ్యని యూదులకు అప్పగించాడు, యూదా నాయకుల కోసం అప్పగించాడు. యూదా నాయకులు వాళ్ళకి అధికారం లేదని చంపించడానికి, సో వాళ్ళు తీసుకుని వెళ్ళి పిలాత్కి పైలట్ రోమన్ గవర్నర్కి అప్పచెప్పేశాడు. రోమన్ గవర్నర్ ఏం చేస్తున్నాడు, పరీక్ష చేశాడు. ఆయనకు కూడా ఏమీ అర్థం కాలేదు. ఆయనకి ఆయనలో పాపం కానీ లేకపోతే ఏది కూడా చావుకు తగిన ఆధారం ఏది కూడా కనిపించలేదు. చివరికి ఆయన వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాడు. పండుగలలో ఆచారం ఏంటంటే ఒక ఖైదీని వదిలిపెట్టడం, దాని ప్రకారంగా వదిలిపెడదాం అనుకుంటే వాళ్ళని అడిగాడు, యేసుని మీరు వదిలిపెట్టాలా, ఇంకొక దొంగ ఉన్నాడు బరబ్బా, అతను హత్యలు చేసి అక్కడికి వచ్చిన్నాడు కనుక బరబ్బాను వదిలిపెట్టాలా అంటే బరబ్బాని వదిలిపెట్టమంటాను, యేసయ్యని వదిలిపెట్టమని చెప్పను. ఏ యూదుల కోసం అయితే యేసయ్య వచ్చాడో ఆ యూదులకి అతను ఒక అడ్డుబండగా అయిపోయాడు, ఆటంకంగా ఉన్నాడు. వాళ్ళంతా ఈ ఆటంకాన్ని ఎలా తొలగించుకోవాలని చూస్తున్నారు. తర్వాత ఎందుకు అంటాడు ఆయన, ఎందుకు. అందుకు పిలాతు ఎందుకు ఈ విధంగా నేను ఈయన చేయాలి, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏం చేయాలి అని అడుగుతాడు. అడిగితే వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తున్నారు, సిలువ వేయమని అందరూ చెప్పారు. ఆయన అంటున్నాడు ఎందుకు సిలువ వేయాలి అంటే మళ్ళా సిలువ వేయండి సిలువ వేయండి. దీనికి తర్వాత వాళ్ళకి ఏమి ఆన్సర్ లేదు. అక్కడ పూర్తిగా అందరూ అంటున్నారు సిలువ వేయండి సిలువ వేయండి. ఎందుకు అంటే సమాధానం. చివరికి ద పైలట్ లేకపోతే పిలాతు ఏమంటాడో తెలుసా, అల్లరి ఎక్కువ అవుతుంది కానీ ఏమీ ప్రయోజనం లేదని చెప్పి ఏం చేశాడు, 24వ వచనం 27వ అధ్యాయంలో అది ఏం చేస్తున్నాడు తెలుసా, గ్రహించి ఏం చేశాడు, ఏం చేశాడు, నీళ్లు తీసుకొని కడుక్కొని ఈ నీతి మందుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకున్నాను. అంటే అతను చేతులు కడుక్కోవడం ఏం సూచిస్తుందంటే ఇది నేను ఆయన మీదకి నెపం నట్టడం లేదు, నేను దీని నుంచి బయటపడుతున్నాను అని ఒక ఇండికేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళంతా ఏమన్నారు తెలుసునండి, 25వ వచనం, అందుకు ప్రజలందరూ వాని రక్తం అంటే యేసయ్య రక్తము మా మీద మా పిల్లలందరి మీద ఉండను గాక. అపరాధంగా తీసుకున్నారు ఆ యొక్క ఆయన రక్తము మా మీద ఉండనివ్వండి అని చెప్పారు. అందుకనే మరి యూదుల యొక్క రక్తము అక్కడ పారింది. ఆ తర్వాత యేసయ్య సంఘము ఉద్భవించిన తర్వాత అంతకు ముందు మరి యూదుల రక్తము అక్కడ పారింది. చాలా సంఘటనలో కూడా యూదులు చాలామంది అక్కడ ఎక్కువ మంది రక్తపాతం కలిగించారు. వాళ్ళు అది కోరుకున్నారు, అది యేసయ్య రక్తము మా మీద ఉండమని, పశ్చాత్తాపంతో కాదు, వాళ్ళ పాపాలకు అడగాలని కాదు, ఆయన్ని చంపాలి ఆ రక్తము మా మీద ఉండాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు తెలియకుండానే అలా అడిగినా ఆ రక్తమే మనందరినీ కూడా శుద్ధీకరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు వారు కోరినట్టుగా బరబ్బాను విడుదల చేసి యేసు కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించారు. కొరడాలతో కొట్టించేది అనేది రోమా
ప్రభుత్వం యొక్క అనవాయితీ అలవాటు. ఆ యొక్క కొరడాలు చాలా ముళ్ళులాగా ఉంటాయి, శరీరాన్ని గుచ్చి తీస్తాయి. అది ఒక అలవాటు కనుక దాని ప్రకారంగా చేసి అప్పటికే చాలా వరకు రక్తము చిందించారు. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే 27 నుంచి అలాగే ఇదే అధ్యాయంలో 31 వరకు మనం కనుక చూడగలిగితే ముళ్ళ కిరీటాన్ని అక్కడ తొలగించినట్టుగా చూస్తున్నాం. చూడండి 28 చూడండి, ఆయన వస్త్రాలు తీసి తల మీద కొట్టి అపహసించారు. ఆయన మీద ఉన్న మళ్ళా అగ్గిని తీసివేసి వస్త్రాలను తొడిగించి సిలువ వేటు తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ ఆయన ముండ్ల కిరీటము తొలగించారు. ముండ్లు దేనికి సాదృశ్యం? థాన్స్. మన ఆత్మీయ జీవితంలో ముండ్లు, ముండ్లు దేనికి సూచన? ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్. ముండ్లు శోధనకి సూచన, అనేక రకమైన వ్యాధులకు సూచన, అనేక రకాలైన భారాలకు సూచన. ఇది ఎందుకు యేసయ్య మీద ఇది పెట్టవలసి వచ్చింది అంటే, వన్స్ అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు జెనిసిస్. ఆది కాండం ఆదాము అప్పలు ఆ యొక్క ఏదైనా వనంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాం. ఆది కాండం 3:17 వచ్చింది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫల వృక్షమును తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినవరని దాని పంట తిందు, అది ముండతుప్పలను గచ్చపొదలను నీకు మురిపించును, పొలములోని పంట నీవు తిందు, నీవు నేలకు తిరిగి. చాలు చాలు. ఇక్కడ ఆదాము అవలు తప్పులు అవిధేయత చూపించినప్పుడు దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆదాము, నీవు నేను తినద్దన్న పండు తిని నీవు పాపం చేశావు, కాబట్టి నీకు ఈ భూమి నీ వల్ల శాపంగా మారిపోయింది, అలాగే నేల శపించబడింది, అలాగే నీవు బ్రతుకు తినవలన్నీ దాని పంట తిందు. అది ఏం చేస్తుంది? నీకు ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మోలిపించును, పొలములోని పంట నీవు తిందు. ఈ శాపం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవాది దేవుడు ఆదాము అవ్వలు చేసిన ఆ యొక్క పాప ఫలితంగా ఆ రోజు వచ్చింది. కనుక ఈరోజు ప్రతి మనిషి మీద ఆ శాపము, ఆ థాట్స్ అనేటివి ఉన్నాయి. దర్ ఇస్ నో అదర్ గో. దేవుడిచ్చిన యొక్క ఆ శాప ఫలితమే ఈరోజు మానవాళి మీద అంత భారం ఉంది. సో ఆదాము, నువ్వు చేసిన అతిక్రమం వల్ల నేల శపించబడింది, ముళ్ళు తొప్పులు మొలిచాయి. కాబట్టి ఎవరు తీయగలండి ఇవి? ఈ యొక్క భారాన్ని ఎవరు తీయగలరు? హూ కెన్ రిమూవ్ దిస్ థాట్స్? ఆ యొక్క భారమైన ఈ యొక్క శాపగ్రస్తమైన దాన్ని ఎవరు తీయగలరు? అందుకని యేసయ్య అనుకున్నాడు, ఇంకెవరో దీన్ని తీయలేరు కనుక నేనే వెళ్తాను, నేనే వెళ్ళి ఈ యొక్క ముండ్ల కిరీటము ఆయన మీద పెట్టించుకున్నాడు. ఆ సిలువలో ఆయన రక్తాన్ని చిందించాడు. తద్వారానే దీని యొక్క విడుదల కోసం మనము చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిది ఆ యొక్క ముండ్లు, ఆ యొక్క శాపం అనేది ఆదాము అవ్వల దగ్గర నుంచి మొదలైంది. ఇంకొక మాట కూడా మనము చూడగలిగితే, ఇది మనం కూడా
ఇది కాకుండా మనమే తెంచిపెట్టుకునేటివి కొన్ని ఉంటాయి. యేసయ్య అనేక సార్లు మీరు ఈ విధంగా జీవించండి, మీ జీవితాల్లో ఏ భారము ఉండదు, నేను మిమ్మల్ని చూసుకుంటానని 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మీరు ఈ మార్గంలో నడవండి అని చెప్పాడు, ఈ యొక్క సేవ ఇలాగా చేయండి అని చెప్పాడు. అయితే మరి ఇస్రాయేల్ అలాగా చేయలేదు. 33వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఒకసారి మనం చూస్తే 55వ వచనం అక్కడ ఈ ముళ్ళ తుప్పల గురించి మరలా ఒకసారి ముళ్ళు గురించి యెహోషువ గ్రంథం 23:13 కూడా చదువుతాం. యెహోషువ గ్రంథం 23:13 మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మాను మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీ గురిగాను ఓడుగాను మీ ప్రక్కల మీద పడడాలు గాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉండు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రెండు దగ్గరలు చెప్పాడు. 23:13 నుంచి మనం చూసినా కూడా యెహోషువతో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మాను, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఎందుకు. చాలా క్లియర్గా చెప్పాడు కదా నంబర్స్లో. అంతకుముందు కనుక మన అధ్యాయాలు కనుక చూస్తే దేవుడు మీరు ఏదైతే కణాల్లో ప్రవేశిస్తున్నారో, ఎక్కడికైతే వెళుతున్నారో అక్కడ అన్ని జనులతో మీరు సహవాసం చేయొద్దు, వాళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దు, అలాగే వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకోవద్దు అని తెలియజేశాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలా, అన్ని జనులకు దూరంగా ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారు మీకు, ఈ 33:13 ఏం చెప్తుంది, ఇది వాళ్ళు మీకు కండ్లలో ముండ్లండి, ముండ్లు ముండ్లుగా ఉంటారంట. కాబట్టి ఈరోజు ఏదైతే దేవుడు శాపగ్రస్తమైంది అని చెప్తున్నాడో దాన్ని తీసుకొని నువ్వు పక్కనే పెట్టుకుంటే అది నీకు ఒక థాన్ లాగా అయిపోతుంది, ముండ్ల పొందు లేకపోతే ఒక శాపగ్రస్తంగా. ఈరోజు ఎంతమంది మనం అర్థం చేసుకుంటున్నాం, దేవుడు ఏదైతే వద్దంటున్నాడో, ఏ పద్ధతులు అయితే వద్దంటున్నాడో, ఏ జనాంగంతో సహవాసం వద్దంటున్నాడో, వాళ్ళని తీసుకొచ్చి నా పక్కలోనే పెట్టుకుంటాను అంటే వాళ్ళు పక్కలో ఏమవుతారు, నీకు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో సోలములుగాను. ఆర్ యూ విల్లింగ్ టు డూ లైక్ దిస్, నువ్వు అలా చేయాలనుకుంటున్నావా. ఎంత వాక్యం చెప్పినా మనం ఏమీ తెలియకున్నట్టుగా ఏసే దగ్గరకు వచ్చి అమాయకులాగా కూర్చుంటే మనకి వాక్యం మనం అర్థం చేసుకోలేము. చాలా వరకు తెలిసి తెలిసి తప్పు చేసి మరలా మన మీదకి తీసుకుపోతారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీకు విడుదల పొందాలంటే మరలా ఏసే దగ్గరికి, అయ్యా ఇది తొలగించు ఇది తొలగించు, ఆయన తప్పకుండా తొలగిస్తారు. ఇది మనకయ్యే మనం తెచ్చుకున్నది. దేవుడు వాళ్ళందరినీ దూరంగా పెట్టండి అంటున్నాడు. దుష్ట సహవాసము ఏం చేస్తుంది, మంచి నడవడం చెరుపుతుంది. ఈరోజు మన యొక్క కుటుంబాల్లో అవసరమైంది ఏంటంటే ప్రభు ఏదైతే చెప్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా మనం వెంబడించాలి. ఈ థాట్స్ ఎవరి గురించి చెప్తున్నారు, మీరు పక్కలో ఉంచుకున్న అన్ని జనుల గురించి చెప్తున్నారు, అన్ని జనుల ఆచారాల గురించి చెప్తున్నారు, అన్ని జనుల యొక్క పద్ధతుల గురించి, ఏది శాపగ్రస్తమో చెప్తున్నాడు. అది తీసుకుని వచ్చి నీవు ఉంటే దేవుడు నీ మధ్యలో కార్యం చేయి, పైపించు. వాళ్ళు నీ పక్కలలో ఎలా ఉంటారు, శోలాలుగా ఒక పొదలాగా ముళ్ళ పొదలాగా ఉండిపోతారు. అయితే ఇంకొకటి కూడా మనం చూడవచ్చు, 2 కొరింథీయులు 12:7 కూడా అక్కడ కూడా ఒక ముళ్ళు కనిపిస్తుంది. అయితే ఈ ముళ్ళు దేవుడు పౌలు యొక్క జీవితంలో అలవ చేస్తున్నాడు.
నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషంగా ఉన్నందున నేను అత్యంతంగా హెచ్చింపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూత. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ఎ థాట్. అయితే దేవుడు దీన్ని ఆలోచించి దానిని నా కృప ద్వారా అధిగమిస్తానని చెప్తున్నాడు. ఇది సాతానికి ఒక రిప్రజెంటేటివ్గా ఆయన మీద ఉంచాడు. ఎందుకంటే ఆయన హెచ్చిపోకుండా నేనే చేస్తున్నాను, స్వస్థతలు ఏదైనా చేస్తే అది నేనే చేశాను, ఈ కార్యం నేనే చేశాను అనకుండా ఉండేదానికి ఆయన దూతగా ఆ ములుని పెట్టాడు. అయితే అది తొలగించాలంటే దేవుడు ఏమన్నాడంటే నా కృప ద్వారా దాన్ని నేను తొలగించగలను. కృప కనుక అన్నిటిలో కూడా ముళ్ళు అనేది మనకు ఆశీర్వాదంగా కనిపించడం లేదు. ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. ఎవరి జీవితంలో అయినా కూడా అనారోగ్యంగా ఉంటే ఓకే ఉండమండి అని చెప్పి ఎవరు అను తొలగించాలనే చూస్తాం, అది తొలగిపోవాలనే చూస్తాం. అయితే మొట్టమొదటగా ఈ యొక్క భారమైన ఈ యొక్క థాట్స్ ఈ లోకానికి వచ్చింది ఏదైనా తోటలో మరి ఆదాము అవలు చేసిన యొక్క కార్యం ద్వారా వచ్చింది. అయితే మన మీద ఉన్న ఇప్పుడు శాపం దేవుని యొక్క కుమారుని మీదకి వెళ్ళింది. దేవుడే అన్నాడు అదంతా నేనే పెట్టుకుంటాను, దానికి కావాల్సిన ప్రతిఫలం అంతా కూడా నేనే మోస్తాను అని తీసుకున్నాడు. తీసుకొని ఆయన సిలువు మీదకి వెళ్ళి ఆ కార్యమంతా కూడా చేశాడు. ఇది ప్రేమ. మనం మంచివాళ్ళం అని కాదు, శాపగ్రస్తంలో ఉన్నాం. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో 1 Corinthians 21:18 మనం చదివితే సిలువును గురించిన వార్త నశించు వారికి జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తత్వవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానము లోకము దేవుడు వెడితనముగా చేసి ఉన్నాడు కదా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకునినందున సువార్త ప్రకటన అను వెడితనము చేత నమ్మవారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచ్యక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. ఇది అని ఈ పాయింట్ గురించి ఒక్కసారి మనం ఒక నిమిషం ఆలోచిద్దాం. ఇక్కడ ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులు అంటే ఎవరు? దేవుని తెలియన జనాంగం అంటారు. వీళ్ళకి వెరితనంగా ఉంది, యూదులకేమో ఆటంకంగా ఉంది, వెస్సయ్యగా గుర్తించడం లేదు. మరి జెంటైల్స్లో అందరూ కూడా ఇదేంటి దేవుడు అంతా కూడా సిలువ మీద మరణిస్తాడ, సిలువ మీద నుంచి దిగిరావడం, ఆయన సిలువ వేసిన వాళ్ళు అంటున్నారు, ఈయన సిలువ వేసేసాం కదా, చాలామంది నేను రక్షించాడు, సిలువ మీద నుంచి కనుక ఆయన దిగి వస్తే మేము నమ్ముతాం, ఆయన దిగి వస్తే మనందరికీ రక్షణ లేదు కనుక ఆయన దిగిరాడు. పేతురు కత్తి తీసుకొని అందరినీ కూడా చంపద్దామని చెప్పి తీసుకున్నప్పుడు పేతురు నీ కత్తి వరలో పెట్టు, నేను ఈ కార్యం చేయడానికి వచ్చాను, దీని నుంచి నేను తప్పించుకో. కాబట్టి ఏ కార్యం చేయాలనో దానికోసం ఏసయ్య తిన్నగా వెళుతున్నాడు. కాబట్టి యూదులకేమో ఆటంకంగా ఉంది సిలువను గూర్చిన వార్త, మరి అన్ని జనులకేమో వెలితనంగా ఉంది. అయితే మరి ఎవరికైనా కూడా పేరు పెట్టి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు. అందుకని ఈరోజు మనం ఈ యొక్క చాప్టర్ అంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ సిలువ మీద చూపించాడు. మనం ఎవరిని ప్రేమిస్తాము? మన ఇష్టంగా ఉండే వాళ్ళని ప్రేమిస్తాం, లేకపోతే కుటుంబస్తులు మనం ప్రేమిస్తాం.
అట్ ద మోస్ట్. అంతేగాని నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళని ప్రేమించలేవు. ఇక్కడ శాపగ్రస్తమైన మానవాళ్ళంతటిని గురించి దేవుడు భారంతో చూస్తున్నాడు. మన శాపమంతా కూడా అది దేవుని కుమారుని మీదకి వెళ్ళింది. అది దేవుని యొక్క ప్రేమ అని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు చూపిస్తున్నాడు. 1 John 4:8-10 ఇది ప్రేమ అంటున్నాడు. అది మనం ప్రేమించేవాడిని కాదు, కానీ మనము శాపగ్రస్తులమై ఉన్నామని దేవుడే మన కొరకు ఆయన యేసు క్రీస్తు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దానిలో ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే ఆ పని చేయలేరు. ఆయన ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువ అపరాధాలన్నింటినీ కూడా క్షమించడానికి మార్గాన్ని తెచ్చాడు. ఇంకొకటి, పాపం ఎరిగిన ఎరగని ఆయనను మన కొరకు పాపంగా మార్చాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. 2 కొరింథీయుల పత్రిక 5:21 ఉంటుంది మాట. ఈ 46వ వచనంలో మనం చూస్తే ఇదే మాట, అది దానికి సంకేతంగా మనకు చూపిస్తున్నాడు దేవుడు. పాపమెరుగని ఆయనను పాపంగా మార్చేశాడు. సో 46వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, ఏలీ ఏలీ లమ సబక్తాని అని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు, నా దేవా నన్నెందుకు చేయి. పాపమెరుగని ఆయనను పాపంగా మార్చాడు. కాబట్టి సిలువలో మన యొక్క పాపాలన్నీ కూడా ఆయన మీద ఆపాదించబడ్డాయి. ఆయన ఆయన యొక్క జీవితము చాలా ఉన్నతమైంది. ఆయన 33 సంవత్సరాలు కూడా చాలా మంచి కార్యాలు జరిగించాడు. కానీ ఆయన సిలువు మీద కార్యం చేయకపోతే మనకి ఏ ఉపయోగం లేదు. కనుక సిలువు కార్యమే అన్నిటికంటే ఇంపార్టెంట్. సిలువను మనం అర్థం చేసుకోవాలి. సిలువలో నీ కోసం నా కోసం బలి అయిన యేసయ్య ఎంత భయంకరమండి. ఆ యొక్క సిలువ మరణం అనేది అన్నిటికంటే భయంకరమైంది. జస్ట్ లైక్ దట్ యేసు ప్రభు చనిపోయాడని చెప్పేసి ఒక లైన్ రాసేసి కొట్టేయలేదు. ఇట్ హస్ గివన్ ఇన్ డీటెయిల్. ఒక చాప్టర్గా మొత్తం ఉంచారు. ఒక దగ్గర కాదు, నేను అందుకనే చెప్పాను, 4 సువార్తలలో దాని గురించి ఇన్ డీటెయిల్గా ఇచ్చారు. మనం ఏదో పడుకునేటప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు ఒక లైన్ చదువుకుంటే అర్థమయ్యేది కాదు. చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మీద ఉంచిన ఒక్కొక్క రెల్లు, ఒక్కొక్క ముళ్ళు అది మన యొక్క జీవితాల్లో నుంచి వెళ్ళింది. మన శాపం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళింది. మనం శాపం నుంచి బయటికి రావడానికి, పరిశుద్ధ పరచబడడానికి దేవుడు ఆయన మీద వచ్చాడు. అందువల్ల మరి కార్యాలు మనం అర్థం చేసుకోవాలి. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. అప్పటి వరకు విడవలేదు ఆయన. ఎప్పుడైతే ఈ పాపాన్ని అంతా ఆయన మీద తీసుకొచ్చాడో, ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయిందో వెంటనే దేవుడు చేయి తీశాడు. పాపంలో చేయవచ్చాడు దేవుడు. చాలామంది పాపం ఒక పక్క, దేవుడిని ఒక పక్క పెట్టుకోవాలని చూస్తారు, మింగిల్. ఇట్స్ నాట్ పాసిబుల్. పాపము అలాగే లోకము లేకపోతే దేవుడు అన్ని కలిసి ఉండాలి. ఒకే హృదయంలో ఉంటే దేవుడు అన్న ఉండాలి, పాపం అన్న ఉండాలి. పాపం ఉండే దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న దగ్గర పాపం కార్యం చేయలేదు. అందుకని ఇది స్పష్టంగా మనం తెలుసుకుంటే మనం తిరిగి తిరిగి పాపంలో పడం. దేవుడు చేసిన కార్యాన్ని ఆ యొక్క మనిషిగా ఆయన ఆ యొక్క భారాన్ని తీసుకుంటున్నప్పుడు ఎంత భారమై ఉంటుంది కదా. ఆయన్ని మేకుల్లో కొడతా ఉంటే కొన్ని పిక్చర్స్లో చూపిస్తాడు. అలా అప్పటికి ఆయన చేతులు రక్తంతో కారిపోయినాయి కాబట్టి ఒక రకంగా పట్టేసి ఉంటాయి, ఇట్లా వంగిపోయి ఉంటాయి. వాళ్ళు ఆ సిలువులో ఎక్కడ మేకు కొట్టాలన్న డిసైడ్ చేశారు. అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క సిలువలో మానవ మీద చేతులు పెట్టి కొట్టాలి. ఆ చేయిని మరి లాగి కొట్టేటప్పుడు
చాలా ఫిజికల్ స్ట్రెస్ పెట్టారు. అది పెట్టిన తర్వాత ఆ యొక్క మేగు గుచ్చుతారు, కొడతారు. అంటే ఎంత భయంకరమైన మరణానికి ఆయన అప్పచెప్పారో చూడండి. బికాస్ అవర్ సిన్ ఎఫెక్ట్స్ అన్నమాట, సిన్ ఎఫెక్ట్. మనకు తెలుసా మనం ఎంత కోపడతాం, ఎంత దుర్మార్గంగా మాట్లాడతామో. రక్షించబడ్డాం కానీ ఎంత దుర్మార్గంగా మరలా మరలా చేస్తాం. ఎందుకు? వీ డోంట్ సీ అవర్ సిన్ ఎఫెక్ట్. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువ మీద చేసిన ఎఫెక్ట్స్ మనం చూడము. మనల్ని కనుక కరెక్ట్గా ఆ విధంగా చేస్తే దానివల్ల ఆ రక్తంతో కూడా మనకేమీ విడుదల కానే కాదు. మనం తీసుకుని వెళ్ళి సిలువడేం కాదు, పరిశుద్ధంగా మార్చబడలేదు. కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన రక్తాన్ని చిందించడానికి అంతగా సిలువ మీద చేస్తే ఈరోజు మనం యేసుని అంగీకరించిన తర్వాత తిరిగి పాత స్వభావంలో మనం మాట్లాడితే, పాత స్వభావంలో మనం ఉంటే ఈ సిలువలో యేసయ్య చేసిన కార్యం నీకు వ్యర్థమైనట్టు, తిరిగి మరలా పంది వెళ్ళి బురదలో పడ్డట్టుగా. సిలువ కార్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లోకంతో స్నేహం చేయరు, లోక సంబంధాల మీద పెట్టుకోరు. ఆ యేసయ్య ఇంత చేశాడు కదా, వాట్ ఎల్స్ ఐ కెన్ డూ ఫర్ హిమ్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటా. అంతేగాని సిస్టమేటిక్గా రెండు మూడు మాటలు చెప్పిన తర్వాత మళ్ళా వెళ్ళి లోకంలో ఉండి మళ్ళా వచ్చి యేసయ్య ఐఎమ్ సారీ అని చెప్పడం కాదండి. పాపం ఎరుగని ఆయనను పాపముగా చేసి ఉన్నారు. అవన్నీ కనుక మనం చూస్తే దేవుడు మరి మన కోసం పాపంగా మారాడు. ఆ తర్వాత 51వ వచనంలో మనం చూస్తే అప్పుడు దేవాలయపు తెర ఎప్పుడైతే బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచాడో దేవాలయపు తెర రెండుగా చిరిగింది. అంటే దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ యొక్క ఆటంకం తొలగి, అంటే ఏదైతే అడ్డుగా ఉందో పాపం ఉందో దాన్ని తొలగించేసాడు. అందువలన అడ్డు తెర చినిగిపోయింది. తెర పై నుండి కింద వరకు రెండుగా చినిగారు, భూమి వణికారు. చాలామంది మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఎంతగా జరిగింది, ఎంత డీటెయిల్డ్గా అంటే వాళ్ళందరూ అంత ఆ శతాధిపతి కూడా అన్నీ అలవ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు దాకా పాపంతోనే చేశాడు ఆయన కూడా. కానీ ఎప్పుడైతే ఇవన్నీ చూశాడో భూమి ఎదిరిందో అప్పుడు ఆయన అంటున్నాడు, ఇతను నిజంగా దేవుని కుమారుడు. భూమి వణికింది, 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి అయిపోయింది. కానీ పాపంలోనే అందరూ అపహాసిస్తున్నారు. అప్పుడు ఆయనకి పశ్చాత్తాపం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయేటప్పుడు కాదు కానీ ఆ సిలువ మీద ఉన్నప్పుడు కూడా శిష్యులు ఎవరు దగ్గరకు లేరు. చాలాసార్లు మనం ప్రేమిస్తున్నామని చెప్తాం, ఆయన నమ్మకంగా నేను చర్చికి వస్తున్నాను నమ్మకంగా ఉంటారు. కానీ అస్సలు సమయం వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా దేవుని కొరకు నిలబడాలనో చాలామంది బ్యాక్ అయిపోతుంటారు. శిష్యులంతా కూడా అనిపోయారు. కానీ కొంతమంది దేవుని కోసం స్థిర నిశ్చయం చేసుకొని ఒకళ్ళ పబ్లిక్గా కనిపించకపోయినా చాలా మౌనంగా ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. అందులో ఒక అతను అరిమతయ్య యేసు. ఆయన వచ్చి పిలాత్ దగ్గరకు వచ్చి, ఇదిగో ఆయన యొక్క బాడీని నాకివ్వండి, నేను తీసుకుని వెళ్తాను, నేను ఆయన్ని భార్య చేస్తానని చెప్పి కాబట్టి ఆయన వచ్చి తనకు చేసుకున్న ఆ యొక్క రాతితో తొలిపించిన సమాధిలో ఆయనని ఉంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇదేం చూపిస్తుందంటే మరి అసలైన సమయానికి దేవుని కోసం నిలబడాలని వచ్చినప్పుడు మరి బ్యాక్అవుట్ అయ్యే వాళ్ళంగా మనం ఉంటాం. కానీ దేవుని కోసం ఎన్నుకున్న వాళ్ళు చాలా ఎన్ని శ్రమలైనా వాళ్ళ మీద కత్తి పెట్టినా కూడా మేము యేసయ్య కోసం నిలబడతామని చెప్తాం. అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సిలువ మనకు ఏమై ఉందో మనం అర్థం చేసుకోవాలి. నీకు నాకు సిలువ ఏమైంది? అందుకనే సిలువ లేకుండా మరి పరలోకం లేదు, సిలువ లేకుండా మన రక్షణ లేదు. సిలువ తట్టు చూడాల్సిందే, సిలువే అన్నిటికీ మనకు శరణం. హల్లెలూయా. సిలువలో మనం అలా చూడకుండా, సిలువ తట్టు చూడకుండా మన పాపాన్ని
విలువ మనకు తెలియదు. సిలువ ఏమైందంటే దేవుని యొక్క మహిమ అంటాడు. ఎందుకంటే మన మీద దేవుని మహిమ ఉండింది ఒకరోజు. ఎప్పుడు ఆదాము హవ్వలు పాపం చేయకముందు వాళ్ళు మహిమ శరీరాలతో కప్పబడి ఉన్నారు. ఎప్పుడైతే అది ఆ పాపం ఎంటర్ అయిందో ఆ గ్లోరియస్నెస్ అనేది మొత్తం పోయింది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు మామూలు శరీరాలు అయిపోయారు, మహిమ పోయింది. కాబట్టి సిలువ ద్వారా ఇప్పుడు దేవుడు మరలా మనకు ఆ మహిమను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. సో తిరిగి పోగొట్టుకున్న మహిమను మళ్ళా సిలువ మనకు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఇది చూడాలంటే 3:23 స్పష్టంగా ఉంది రోమాపత్రిక. మరి మన బాప్టిజానికి ముందుగా తెలుసుకుంటాం అది వాక్యం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. దేవుడైతే మహిమతో ఇవ్వాలనుకుంటున్నాడు. బికాస్ ఆఫ్ ద సిన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కనుక ఆయన యొక్క మహిమ మరలా కనిపించాలంటే దేవుడు మరలా ఆయన సిలువ ద్వారానే మనము చూపించగలుగుతుంది. రెండవది, ఇది దేవుని యొక్క న్యాయాన్ని చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే మీరు పాపం శాపంలో ఉన్నారు, నా దగ్గరికి మీరు రావడానికి లేదు, మీరు నీతిమంతులుగా తీర్చబడాలి, అప్పుడు నా దగ్గరికి వస్తారు. ఎవరు నీతిమంతులు ఈరోజు? యేసు ప్రభు రక్తంలో కడగబడేవాడు. నువ్వు కడగబడాలంటే సిలువ వైపు చూడాల్సింది. సిలువలో మరి పాపికి విడుదల ఉంది. హల్లెలూయా. రోమా 3:21-26 మనం చూస్తే ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతాయి. అలాగే సిలువలో దేవుని యొక్క ప్రేమను మనం చూస్తుంది. అలాగే చెప్పారు, ఊరికేనే అక్కడ వరకు అంత భయంకరమైన ఆ యొక్క సిలువ మరణానికి దేవుడు అప్పచెప్పడు కదా. దేవుడు ఒక్కటే, మరి మనుషులందరూ కూడా పాపంలో ఉన్నారు కాబట్టి యోహాను సువార్త 3:16-17 చెప్పినట్టుగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆయన అద్వితీయ కుమారుడిగా వాని పుట్టిన వానియందు విశ్వాసం ఉంచేవాడు నశింపకాన్ని పొందినట్టుగా. అలాగే చివరిగా ఈ సిలువ మనకేం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ విజ్డమ్. అందుకని నేను చెప్పాను కదా, యూదులకి ఆటంకం, అనిజులకి వేరుగా, అయితే ఆయన నమ్మిన బిడ్డలకి ఇది విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉన్నది, జ్ఞానమే. అందుకని సిలువ గూర్చిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నామంట. సిలువ అంత ఇంపార్టెంట్ ఉందండి. అంతేగాని ఏదో ఒకటి నగలాగను ఎట్లాగో పెట్టుకుంటే అయిపోయేది కాలేదు. సిలువ శ్రమలను సహించాలి. సిలువ మార్గం గుండానే విశ్వాసి బయలుదేరి పరలోకానికి చేరగలడు. సిలువని వదిలిపెట్టితే అక్కడే వాళ్ళ జీవితాలు అంతమైపోతాయి. కాబట్టి మరి దేవుడు మిగతా వాళ్ళకి వెర్రితనంగా ఉండొచ్చు, ఆ వెర్రితనం దగ్గర నుంచే సువార్త ప్రకటిస్తాడు. యేసయ్య మాకు అన్నీ అయిపోయాడు. సో వాట్ ఈస్ అవర్ డిసిషన్ టుడే? చేయాల్సింది ఒక్కటే, పాపాల నుంచి తిరిగి దేవుని తట్టు తిరగాలి. ప్రభు ఇచ్చిన విమోచన కార్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నా కొరకు నీవు సిలువలో మరణించావు. ఎస్ డై బరీ అండ్ కనుక ఆయన్ని మనం నమ్మాలి. సిలువ కార్యం ద్వారా నీకు ఎంత జరిగిందో చూడండి. శాపగ్రస్తమైన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఈరోజు నువ్వు మంచివాడు అనుకుంటే నీ మంచి మురిగిపుడ్డ లాంటిది, కానీ యేసయ్య రక్తం చేత కడగబడి నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను అంటే అది నీతిమంతత్వం. హల్లెలూయా. నీ మంచి కార్యాలు ఏది కాదు. అందువల్ల మనం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని కోసం మనము నిలబడాలని ఈ యొక్క గ్రంథం అంతా కూడా 27 అంతా కూడా చివరి వరకు అదే తెలుసు. కనుక ఈ వాక్యం ఇచ్చిన మనం అందరం కూడా సిలువ వైపు చూద్దాం. సిలువ వైపు చూస్తే మనం మనల్ని గురించి బూస్ట్ చేసుకోం. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, నేను సిలువను గురించి మాత్రమే నేను గొప్పగా చెప్పగలను, ఇంకా దేన్ని చెప్పలేను. నా ఉద్యోగం గురించి కాదు, నా చదువుల గురించి కాదు, నాకున్న అనేకమైన యొక్క డిగ్రీలను బట్టి కాదు అంటాడు. అందుకని సిలువని గురించి యూ హ్యావ్ టు బూస్ట్ యువర్ సెల్ఫ్.
గొప్పగా ఏదన్నా చెప్పుకోవాలంటే యేసయ్య సిలువలో చేసిన కార్యం ద్వారా నేను పరిశుద్ధుడనే నేను ఈరోజు దేవుని ప్రేమను పొందుకున్నాను. ఏ ఏ సమస్యలో మీరు ఉన్నా కూడా పర్లేదు. టుడే మై కాలింగ్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. దేవుని తట్టును తిరిగినప్పుడు ఆయన సిలువలో చేసిన ఆ కార్యం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏ శాపం ఉందో అది కుటుంబంలో బంధకాలు కావచ్చు, లేకపోతే అస్వస్థత కావచ్చు, ఏ బంధకమైనా సరే సిలువలో ఆయన అన్నిటినీ సమ్మేళనంగా ఆయన మీద భరించేశాడు. ఆమెన్. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రభువా నువ్వు సిలువ నా కొరకు నీ రక్తం చిందించావు, నేను నీ తట్టు తిరుగుతున్నాను, పాపాన్ని వదిలిపెట్టి లోకాన్ని వదిలిపెట్టి నీ తట్టు తిరుగుతున్నాను, నాకు కావాల్సిన విడుదల. ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టాడు, ఎవరికి అన్యాయం చేయడు, సమస్య తీర్చలేని సమస్య అంటే ఆయన దగ్గర ఏముంటుంది. హల్లెలూయా. తీర్చబడకుండా ఉండడానికి సంథింగ్ రాంగ్ విత్ అస్ ఉంది, మనమే సరిగా ఆయన్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నాం. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో అప్రోచ్ అవ్వలేకపోతున్నామో ఈ ఉదయకాలం దేవుని దగ్గర అడుగుదాం, పరిశీలన చేసుకుందాం, ప్రభు తట్టు చూసి అదే మీద పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.